యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి చేతుల మీదుగా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి కుటుంబం పండుగలను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ మహిళలకు చీరలను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఈ చీరలు కులమతాలకు అతీతంగా అందరికీ పంపిణీ చేస్తామన్నారు. ఈ సందర్భంగా అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, కమిషనర్ పూర్ణచందర్, మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు, మహిళలు పాల్గొన్నారు. ఒక మంచి కార్యక్రమం. 2014 నుండి మనం ఎప్పుడైనా కూడా ఏ కార్యక్రమం తీసుకున్నా ఎప్పుడు తీసుకున్నా 2014 తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత మన పరిస్థితులు ఎట్లా ఉన్నాయో కార్యక్రమం ఆలోచిస్తే 2014 ముందు మన బతుకమ్మ అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పూర్వం చాలా బాగా చేసుకున్నాం బతుకమ్మ పండుగ. రాను నేను చిన్న ఉన్నప్పుడు కూడా బతుకమ్మ పెద్ద బతుకమ్మ. ఎందుకంటే ఒక ఆడపడుచు అమ్మమ్మ అమ్మ అత్తగారింటికి వస్తే మళ్ళీ అమ్మగారి ఇంటికి వచ్చేది. బతుకమ్మ రోజు మళ్ళీ అమ్మ దగ్గరికి వచ్చి మళ్ళీ బతుకమ్మ పండుగ చేసుకుని మళ్ళీ పోయేది. రాళ్ళు ఉండి మొత్తం పూలన్నీ కూడా మేమే చిన్న ఉన్నప్పుడు అంతా గుట్టలు కకా వెతుకప్ప మొత్తం అన్ని పూలన్నీ తీసుకుని వచ్చి రక్తం రంగులట్టి ఎంతో గొప్పగా కార్యక్రమం తీసుకున్నది. మళ్ళీ పూలవయవం మళ్ళీ వస్తుంది. 2014 తర్వాత మళ్లీ పూలవైభవం రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నో కార్యక్రమాలు. ఈరోజు బతుకమ్మ పండుగ చీర మా ఆడపడుచులకు నా వంతుగా బతుకమ్మ చీరలు ఇవ్వాలని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచన ఈరోజు ప్రతి సంవత్సరం ఇస్తున్నాం. అలాగే మా ఆడపడుచులకు బాగుండాలని కళ్యాణ్ ఇప్పుడు చెప్పినట్టు కళ్యాణ్ లక్ష్మి గాని ఆడపడుచు పుడితే మగబిడ్డ పుట్టినా ఆడబిడ్డ పుట్టినా మా పేద వర్గాలు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని మన ముఖ్యమంత్రి చేసిన సంక్షేమ కార్యక్రమం చాలా ఉన్నాయి. అలాగే మతాలకు అతీతంగా మన అటు ముస్లిం సోదరులకు కాని ఇటు క్రైస్తవ సోదరులకు ఏ రోజు పండుగ వచ్చిన అందరికి కూడా వాళ్ళు కూడా తన వంతుగా అందరికీ బట్టలు ఇవ్వడం జరుగుతుంది. మంగళ బంధువులు మనం కూడా బతుకమ్మ కోసం కూడా బతుకమ్మ చీర కూడా తీసుకుంటున్నాం. ఎంత గొప్ప కాలంలోనే పోతుంటాయి. ఇప్పుడు మా దగ్గర మాత గ్రామం కాలం కూడా ఈరోజు పాటు కాలంలో పోతున్న గతంలో ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి పోతుంటే ఎంత పచ్చగా ఎంత బాగున్నా మనం ఎప్పుడు తెలంగాణ ఇట్లా ఇద్దాం అనుకున్నాం. కానీ ఆ ఈస్ట్ గోదావరి వేసే ప్రాధాన్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం పాడుతున్నది. అంత గొప్పగా మనం సాధించుకున్న తెలంగాణలో మన పనులు మనం చేసుకున్నాం. అంతా కూడా ఈరోజు ముఖ్యంగా ఏంటంటే చాలా లేట్ అయింది, మీ అందరికీ క్షమించాలి. చెట్లు కొట్టేసాం, చెట్లు లేకుండా ఎడారిగా ఉండేవి. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఒక గొప్ప కార్యక్రమం తీసుకున్నాం. హరితహారం అనేది గొప్ప కార్యక్రమం తీసుకుని మొదటిగా స్టార్ట్ చేసినప్పుడు చిన్న చెట్లుండి మొక్కలైతే అవుతలేవు పెరుగుతలేవు పైసలు అని చెప్పేసి చాలా మంది కూడా మాట్లాడారు. కానీ అప్పటిలో ఎడారి ఉన్న తెలంగాణ రాష్ట్రం ఈరోజు పచ్చదనంతో ఎంతో మురిసిపోతున్న తెలంగాణ ఈరోజు చూస్తున్నాం. ఆ రోజు గతంలో నీళ్లు వర్షాలు లేక ఎన్నో కష్టాలు ఉండేవి. కానీ హరితహార కార్యక్రమం పెట్టుకున్న తర్వాత మొత్తం పచ్చదనంతో ఉంది. వర్షాలు కేసీఆర్ గారు ఇచ్చిన చీర బాగుంది, ఇవాళ రేపు అన్నదమ్ములు కూడా పెడతలేరు, ఆయన పెడుతుండు. తల్లిదండ్రికి ఆయనే చేస్తుండు, నెలకు 2000 రూపాయలు పింఛన్లు పెద్దలకు ఇస్తుండు, కన్న కొడుకు లెక్క. ఇంకంతకన్నా ఎక్కువ చూసుకుంటారు ఈ రోజులలో. మంచిగానే ఉన్నాయి చీరలు.